ఇందాక మాదిరి గారు మీరు అన్నారు అక్కడ మెడికల్ సౌకర్యాలు ఉండవు అని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఖర్చు అక్కడ తక్కువ ఉంది. అమెరికా నుంచే ఇండియాకి వెళ్ళి మెడికల్ ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు ఎందుకంటే అక్కడ తక్కువ ఉంది. సో అక్కడ లేదు అని కాదు, మేము ఇండియాలో 3 సంవత్సరాలు ఉండొచ్చాము, అక్కడ అద్భుతంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు. అలాగే కాలుష్యం గురించి చెప్పారు. కాలుష్యంలో మనం వెనక్కి వెళ్ళి అంటే మనం కాలుష్యంలో ఉంటాం మనకి ఏదో అయిపోతుంది అన్నారు. అలాగే మనకి ఫుడ్లో ప్యాకేజెస్ అలా లేదన్నారు రాజశేఖర్ గారు మీరు. అయితే ఒకరి క్వశ్చన్ ఏంటంటే మన సొంత మనమే సుఖంగా ఉండాలి అనుకుంటే నేను మీ పాయింట్ కరెక్ట్ కాదు అని అన్నాను. కాకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్ అక్కడ చదివచ్చినప్పుడు నా మొత్తం 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 1300 రూపాయలకి అయిపోయింది. అది ఒక టెక్స్ట్ బుక్ కంటే తక్కువ ఖరీదు ఇక్కడ. అయితే గవర్నమెంట్ మనకి చదివించి మనకి సబ్సిడీతో పంపించినప్పుడు మనకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది, మళ్ళీ దేశానికి వెళ్ళి మనం ఏదైనా చేయాలి అనేది. అయితే అక్కడికి వెళ్ళి కాలుష్యం చూసుకుని కాలుష్యం నుంచి పారిపోయి మనం ఇక్కడికి వచ్చినట్టుగా కాకుండా మనం అక్కడ పిల్లల్ని వేరే వాళ్ళని మనం అక్కడ ఎడ్యుకేట్ చేసి ఏం చేయాలి, అలాగే ఫుడ్ గురించి కూడా మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి, తర్వాత అదంతా ఎడ్యుకేట్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళు చేస్తుంటే మొత్తం దేశం బాగుపడుతుంది. అయితే ఇలాగ చాలా దేశాలకి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి సాల్వ్ చేసుకోగలం, సాల్వ్ చేసుకోలేవు అని కాదు. దేశం మనకి ఇంత ఇచ్చింది, మనం మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం, అందుకని మనకు వెళ్ళిపోవాలి. అదే పాయింట్ని స్ట్రెస్ చేస్తూ నేను చెప్పదలుచుకున్నది, స్వార్థం కోసం బతకడం సగం పైన జీవితం అయిపోతుంది. నేను నా చాక్లెట్ కావాలి నుంచి, నేను నా భార్య దగ్గర నుంచి, నేను నా భార్య నా పిల్లల దగ్గర నుంచి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ పోతే పిల్లల కోసం మనం పెట్టే డబ్బు, మన పిల్లలు అన్న ఒక్క కారణం చేత వాళ్ళకి పెట్టే డబ్బు చాలా 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 పెద్ద మొత్తం. అందులో పావు కూడా మనం మిగతా వాళ్ళకి చేయలేకపోతున్నాం. స్వార్థాన్ని దాటి అధిగమించి సొసైటీకి పనికి వచ్చేది చేయడానికి మనకి ఇండియాకి వెళ్ళటం కంటే గొప్ప అవకాశం ఇంకోటి లేదు. థ్యాంక్ యూ.